హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో హైదరాబాద్ నుంచి వచ్చిన రోజే, సేమ్ డే నేను సండే రోజు వచ్చేసానండి. ఆ రోజే నేను ఆల్రెడీ ఇక్కడ వస్తున్నానని చెప్పి అక్కడ ఇంటి దగ్గరే అమెజాన్లో రెండు ప్రోడక్ట్స్ నా కోసం కొనాలా వద్దా అవసరమా లేదా అని అనుకుంటూనే ఈ రెండు ఆర్డర్ పెట్టుకున్నాను. అవేంటనేది ఇవాళ మీతో షేర్ చేయబోతున్నాను. చూడండి, మీకు నచ్చి తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. లింక్స్ నేను డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను. కాకపోతే నేను కొన్ని రీజన్స్ మీకు నాకు తీసుకున్న తర్వాత అనిపించిన మీతో షేర్ చేస్తాను. అవి మీరు కూడా ఆలోచించుకోండి. మీకు నచ్చితేనే నేను ఇచ్చిన లింక్స్ ద్వారా షాపింగ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదే వీడియోలో మీకు ఒక మంచి యూనిక్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేస్తాను. అది కర్రీ అసలు చాలా సింపుల్ ఉండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా చేసేయచ్చు. కానీ టేస్ట్ అయితే మనం రెగ్యులర్గా తినే కూరలతోటి పోలిస్తే ఒక మంచి ఫ్లేవర్, టేస్ట్ కానీ వాసన కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చేసింది. సో అది మీతో షేర్ చేస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ మీకైతే అసలు ఎక్సలెంట్ ఉంది అని మీరే అంటారు. అండ్ ఫస్ట్ చెప్పాల్సిన ప్రోడక్ట్ వచ్చేసి నెక్ బ్యాండ్ తీసుకున్నాను. మా అమ్మాయి, ఇది తీసుకో మమ్మీ, బాగుంటుంది, వీడియో కాల్స్కి ఈజీగా ఉంటుంది, నువ్వు ఫోన్ పట్టుకుని మాట్లాడే పని లేకుండా ఒక చోట పెట్టి చక్కగా నీ పని చేసుకుంటూ మాట్లాడొచ్చు అని చెప్పింది. తను యూజ్ చేస్తూ ఉంటుంది. సరే చెప్పింది కదా అని చెప్పేసి ఇన్ని రోజులకి వద్దా కొనాలా అని అనుకుంటూ ఇప్పటికీ ఆర్డర్ పెట్టుకున్నాను. బోట్ కంపెనీది. సో అనుకోకుండా నేను పెట్టినటువంటి టూ ప్రోడక్ట్స్ సేమ్ కలర్లో వచ్చాయి అన్నమాట. అంటే ఒక గ్రీనిష్ కలర్లో ఉన్నాయి. బ్లూ ప్లస్ గ్రీన్ మిక్స్ అయితే ఒక కలర్ ఉంటుంది చూడండి, ఆ గ్రీనిష్ కలర్లో వచ్చాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రయర్. నా దగ్గర అవెన్, మైక్రోవేవ్ను ఉన్నాయి. ఈ రెండు ఉంటే మోస్ట్లీ మనకి ఎయిర్ ఫ్రయర్ వచ్చేసి డీప్ ఫ్రై ఐటమ్స్కి బాగుంటుంది అని చెప్పేసి చాలా స్టడీ చేసి కొంచెం కొనాలా వద్దా అనుకుంటూ పెట్టినటువంటి ఆర్డరు. సో మనం కొన్ని ఆలోచిస్తాము, కొనుక్కోవాలని ఇష్టపడుతుంటాం, చూసుకుంటాం. అండ్ ఇందులో సాడ్ న్యూస్ అన్నాను కదా, అది కూడా ఏంటంటే ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్నది చాలా చాలా బాగుంది. అనుకోకుండా నేను దీన్ని రిటర్న్ కూడా పెట్టాల్సి వచ్చింది. అంటే పని చేయట్లేదని కాదండి, నేను రిటర్న్ పెట్టింది. అది కొంచెం మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ అంటించినటువంటి ఫిల్మ్ అనేది ఒక సైడ్ ఉంది, ఇంకొక సైడ్ లేదు. అంటే మరి ఎవరన్నా ఆల్రెడీ ఆర్డర్ చేసి తీసుకున్నది మనకు వచ్చిందా అనేది నాకు అర్థం కాలేదు. సరే ఇట్స్ ఓకే, పైన అవుటర్ కవర్ ఏముందిలే అని చెప్పేసి అనుకున్నాను. అగో చూసారా, ఈరోజు వీడియోలో నేను చిన్నపిల్లలకి వర్షాకాలంలో దోమల నుంచి ఇబ్బంది లేకుండా ఒక మంచి ప్రోడక్ట్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మామాఎర్త్ నుంచి ఈ యొక్క న్యాచురల్ రిపెలెంట్ స్ప్రే. దీంట్లో ఏంటంటే మనకి లెమన్ గ్రాస్ అండ్ సిట్రునెల్లా, ఈ న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల మనం ఇది బాడీ మీద స్ప్రే చేసినప్పుడు మనకి న్యాచురల్గానే మన చుట్టూ ఉన్న దోమలు మన దగ్గరికి రాకుండా మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. దీన్ని 3 మంత్స్ బేబీస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే స్ప్రే బాటిల్ ఫార్మాట్లో వస్తుందన్నమాట. జస్ట్ మన స్కిన్ మీద కావాలంటే ఎక్కడ కావాలో అట్లా దీన్ని ఇట్లా స్ప్రే చేసుకున్నామంటే దీంట్లో ఉండేటటువంటి ఎసెన్షియల్ ఆయిల్ వల్ల మన చుట్టూ మనకి దోమలు రాకుండా, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా ఇలాంటి రోగాలు బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఇదేంటంటే యూజ్ చేసే ముందు మంచిగా షేక్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి డీట్ ఫ్రీ అండి, అలాగే 100% న్యాచురల్ ఆయిల్స్ యూజ్ చేశారు. దీన్ని మనం 3 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. తీసుకోవాలంటే నేను వీటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే స్క్రీన్ మీద నా యొక్క కూపన్ కోడ్ ఉంటుంది, SMART2023. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు అఫీషియల్ మామాఎర్త్ వెబ్సైట్ ఆర్ యాప్లో మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. మీకు ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, ఫస్ట్ క్రే ఇట్లాంటి వెబ్సైట్స్లో కూడా ఉంటాయి, బట్ నా కూపన్ కోడ్ అయితే అప్లికబుల్ ఉండదు. అండ్ ఇంతకుముందు మనకు ఓన్లీ ఆన్లైన్లో దొరికేవండి, ఇప్పుడు ఆఫ్లైన్గా కూడా నియర్ బై స్టోర్స్లో మామాఎర్త్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. సో మన ఇండియన్ బ్రాండ్ అయినటువంటి మామాఎర్త్ ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ని తయారు చేయడమే కాకుండా మనం ఈ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసినప్పుడల్లా వీళ్ళు మనం పర్చేస్ చేసిన ఆర్డర్ ఐడికి వాళ్ళు రియల్గా పెంచే చెట్ల డీటెయిల్స్ లింక్ చేస్తారు. కాబట్టి వాళ్ళు 2025 కల్లా 1 మిలియన్ చెట్లను నాటాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఒక మంచి మిషన్ అనేది కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మరి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ ప్రొడక్ట్స్ మీరు కూడా మామాఎర్త్ నుంచి షాపింగ్ చేయాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఉంటే చెక్ చేయండి. ఇప్పుడైతే మన రిమైనింగ్ వీడియో చూసేద్దాం, పదండి. మనకి బ్యాక్ సైడ్ ఉన్నట్టుగా కవరింగ్ అనేది ఫ్రంట్ ఇవ్వలేదు. సో అదొకటి ప్రాబ్లం, డౌట్ వచ్చింది నాకు. సరే ఇట్స్ ఓకే, చూడడానికి కొత్తగా ఉంది కదా అనేసి ఇంకా నేనేమీ డౌట్ పడలేదు. అండ్ కార్డ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే కొన్ని కొన్ని అప్లయన్సెస్కి మనకి చాలా తక్కువ లెంత్ ఇస్తుంటారు, దానివల్ల ఏంటంటే ప్లగ్ పెట్టుకున్న దగ్గర ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది వచ్చేసి ఏంటంటే మనకి సరిపడా ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడైనా కౌంటర్ మీద కొంచెం హైట్లో ఉన్న ప్లగ్ పాయింట్స్కైనా కూడా ఇబ్బంది ఏం లేదు, చక్కగా పెట్టుకోవచ్చు, మంచిగా వాడుకోవచ్చు. ఇదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే లైట్ వెయిట్గా ఉంది, బాగుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి నాకు మైనస్ అనిపించింది ఏంటంటే బాస్కెట్ చాలా లైట్ వెయిట్గా అనిపించింది. అంటే దానివల్ల అదేమీ మనకి పని చేయదు అని కాదు, దాంట్లో ఒక ప్లేట్ లాగా ఉంది, అది కూడా లైట్గా ఉంది. ఇవి వచ్చేసి నాన్ స్టిక్ కోటింగ్ అన్నమాట.
సో మరి నాన్ స్టిక్ కోటింగ్వి ఇలా ఉన్నాయి కదా, బాగుంటుందా లేదా అని అనుకున్నాను. బాస్కెట్ సైజు రీజనబుల్గా ఒక ముగ్గురు నలుగురు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా స్నాక్స్ చేసుకోవడానికి సరిపడాలనే ఉంది. ఎయిర్ ఫ్రైయర్లో ఒక్కసారి అయితే మనం చేయలేమండి, ఖచ్చితంగా ఒక 2 బ్యాచెస్గా చేసుకుంటేనే మనం తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి మనం కొనుక్కోవచ్చు అనమాట. ఎంతైనా కొత్త వస్తువు ఓపెన్ చేశాను కాబట్టి ఓ ముఖంలో సంతోషం ఎక్కువైపోయిందనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత నేను బాస్కెట్ మీకు ఇందాక తీసి చూసినట్టే చూశాను. తర్వాత సాయంత్రానికి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫిక్స్ చేసిన స్క్రూస్ ఉన్నాయి, అవి కొంచెం రస్ట్ వచ్చినట్టుగా అనిపించండి, తుప్పు పట్టినట్టుగా. సో ఇదేంటి, ఏదైనా వాటర్ పడితేనే కదా మనకి స్టీల్ స్క్రూస్ వాళ్ళు పెట్టిన మెటల్వి రస్ట్ వస్తాయి అని చెప్పేసి ఆలోచించి అయ్యో రిటర్న్ పెట్టాల్సి వచ్చింది, అది బాధపడ్డాను. అండ్ ఓవరాల్గా అయితే మనం డీప్ ఫ్రై చేసుకున్న అన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు అని చెప్పడం వల్ల పిల్లలకి మంచిగా స్నాక్స్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో చేశాను. సో ఫైనల్గా అయితే ఇగో దీంట్లో గ్రిల్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకోవచ్చు, బేకింగ్ చేయొచ్చు, అన్ని విధాలుగా బాగున్నాయి. అండ్ దట్టు మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కదా అని అనుకున్నాను. రీజనబుల్ ప్రైస్ అండి, ఒక 3000 సమ్ చేంజ్ ఉంది, ఎంతో గుర్తులేదు కరెక్ట్గా. సో 3000లో మనకి మంచిగా లైట్ వెయిట్ కాంపాక్ట్ 4.2 లీటర్ బాస్కెట్ ఉండి డిజిటల్ డిస్ప్లే మీకు పైన కనిపిస్తుందా, సో పైన చక్కగా ఇట్లా టచ్ డిస్ప్లే లాగా యూజ్ చేసుకోవచ్చు. బాస్కెట్ వచ్చేసి నాన్ స్టిక్ వస్తుంది, హ్యాండిల్ కూడా బాగుంది అండ్ లుక్ వైజ్గా చాలా చాలా బాగుంది. తక్కువ ప్రైస్లో మనకి మంచిగా అన్ని విధాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి తీసుకుందామని పెట్టాను. బట్ నాకు అది రస్ట్ ఉన్నాయి అనడం వల్ల అంటే తీరిగ్గా ఈయన సాయంత్రం కూర్చొని చూసేసరికి బాధ అనిపించింది, అయ్యో సరే ఇలా ఉంటే ఎందుకు కాంప్రమైజ్ అయ్యి మనం అంత కాస్ట్ పెట్టినప్పుడు ఉంచుకోవాలని చెప్పేసి దీన్ని రిటర్న్ అయితే పెట్టాను. మరి రిటర్న్ పాలసీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకు వాళ్ళు రిటర్న్ చేసి మళ్ళీ ఇంకోటి ఇస్తారు, లేదు అంటే మన అమౌంట్ మనకి రిటర్న్ కుదరకపోతే వేస్తారు. ఈ యొక్క లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా దీనికి సంబంధించిన రివ్యూస్ చూసుకోండి. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా ఏమేమి తయారు చేసాము ఏంటనేది, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్ బ్యాండ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, కాకపోతే నా చెవులు అవి నిలబడట్లేదు, ఊరికూరికే పడిపోతుంది. మరి నేను ఏమన్నా ఎలా పెట్టుకోవాలి ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఫస్ట్ టైం ఇయర్ ఫోన్స్ కూడా అంతకుముందు ఊరికే పెట్టుకుంటే అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అని చెప్పి నేను ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉండేదాన్ని, స్పీకర్ బెస్ట్ అని. కాకపోతే ఇవి పెట్టుకుంటే ఏంటంటే ఊరికే పడిపోతున్నాయి, నేను సరిగ్గా పెట్టుకోవట్లేదా లేదంటే ఇంకేమన్నా దానికి మార్చుకోవచ్చా ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఫైనల్గా అయితే ఇగో మన రెసిపీలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నేను బీన్స్ హైదరాబాద్ నుంచి వస్తాను, మమ్మీ ఆల్మోస్ట్ 1/2 కేజీ పైన కేజీ ఉంటాయేమో, మరి ఒక పెద్ద కవర్ నిండా ఉన్న ఫ్రెంచ్ బీన్స్ పంపించింది. ఇవి ఇక్కడ తెల్లగా పొడవుగా మా సైడ్ అంత చూడడానికి నచ్చవు నాకు, అంటే ఏదో ఎండిపోయిన బీన్స్ లాగా కనిపిస్తూ ఉండే, అది కలరే అంత ఉంటాయి. ఇట్లాగ నాకు గ్రీన్గా ఉండే బీన్స్ ఇష్టం అనమాట, అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు కర్రీ చేయించుకుంటాను, అలాగే వచ్చేటప్పుడు కూడా పాసిబుల్ గుర్తుంటే ఇవి తెచ్చుకుంటూ ఉంటాను. ఇవి మెయిన్గా మనకి ఫ్రైగా చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. సో ఇవాళ నేను చేసేది ఫ్రై లాంటిదే కానీ ఫ్రై కాదు, మంచిగా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే బీన్స్ కట్ చేసేసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకుందాం. క్యాప్సికం ఒక్కతే నేను ఈసారి కొంచెం ఏదో స్టైల్గా ట్రై చేద్దామని పొడవుగా కట్ చేశాను, కానీ ఈ కర్రీకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బెస్ట్ అండి క్యాప్సికం కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు అసలు క్యాప్సికం తినరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయి అయితే చిన్నగా ముక్కల్ని ఏరు పక్కన పెట్టేసి మిగిలినదంతా తింటాడు. సో అప్పుడు అనిపించింది అరే నేను ఇట్లా కట్ చేయకుండా ఉండాల్సింది అని. వీడియో చేసేటప్పుడు అంటే వంట చేసేటప్పుడు ఏమనిపించలేదు కానీ తర్వాత అనిపించింది అనమాట, అందుకనే చెప్తున్నాను మీకు. మీరు క్యాప్సికం కూడా చిన్నగానే కట్ చేసుకోండి. రైస్ కూడా వండేసాను అయిపోయింది, సో రెడీగా ఉంది రైస్ కూడా. ఇప్పుడైతే మొత్తం ఆయిల్ కాకుండా మనము 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ నెయ్యి లేకపోతే పర్లేదు, 2 స్పూన్ల ఆయిలే వేసుకోండి. ఇందులో నేను మామూలు జీలకర్ర కాకుండా బిర్యానీలో వేసే జీలకర్ర ఉంటుంది కదా షాజీరా, అది వేసాను. ఎంత 1/2 టీ స్పూన్ వేసుకొని ఇంకా స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం బిర్యానీలో వేసే చెక్క లవంగ ఇలాంటి మసాలా కూడా వేసుకోవచ్చు బిర్యానీ ఆకు, కానీ అంత అవసరం లేదండి. జస్ట్ షాజీరా వేసుకొని మనం ఇందాక ఫస్ట్ కొంచెం బీన్స్ ఎక్కువ సమయం పడుతుంది కదా కుక్ అవ్వడానికి, అందుకని చెప్పి నేను ముందు బీన్స్ అయితే వేసేసాను. అవి వేసి కాసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడానికి ఎక్కువసేపు పడుతుంది కాబట్టి నేను ఈ చాపర్లో చేసేసాను. మీకు కావాలంటే ఈ చాపర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది కూడా కావాలంటే తీసుకోండి. ఇది మన డైలీ లైఫ్లో చాలా చాలా పనులని చాలా సింపుల్ చేస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను, మోర్ దాన్ 5 ఇయర్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా క్యాప్సికం ముక్కలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకోండి. క్యాప్సికం నేను పెద్దగా వేసాను కానీ ఆ కూర కలిపేటప్పుడు నా మనసు అంతా అయ్యో ముక్కలు పొడుగ్గా ఉన్నాయి అనే ఫీలింగ్లో ఉన్నాను అనమాట, అందుకని కాసేపు అయిన తర్వాత కలిపేటప్పుడు మగ్గుతాయి కదా ఇలాగ మనం గరిటెతోటి చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను. అంటే అవి కట్ చేసేటప్పుడు లుక్ బాగున్నాయి కానీ కర్రీలో వేసాక నాకు అవి
కాకరకాయ ముక్కల్లాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో అందుకని కొంచెం మగ్గిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా బ్రేక్ చేసేసాను. సో ఈ మూడేనండి బేసిక్ ఇంగ్రీడియంట్స్. అండ్ దీంట్లో ఒక సీక్రెట్ మసాలా ఉంది, అది దాంతో నేను చెప్పిన టేస్ట్ వచ్చింది. నిజంగా ఫస్ట్ టైం ట్రై చేశాను నేను అలాగా. ఇంతకుముందు మీకు ఒకసారి ఇదే టైప్ ఆఫ్ రెసిపీ అప్లోడ్ చేశాను, గుర్తుందా మీకు? అది ఏంటంటే ఒక ఫ్రైడ్ రైస్ లాగా అప్పటికప్పుడు ఇవన్నీ వేసి సాటింగ్ చేసుకొని అన్నం వేసేసి కలుపుకొని వెంటనే తినేసేయడం, అది టేస్ట్ వేరొచ్చింది. ఇలా చేసింది నేను ఈసారి ఏంటంటే కర్రీలాగా చేసుకున్నాను అనమాట. ఎందుకు మళ్ళీ అంత అన్నం ఒకసారి దాంట్లో మిక్స్ చేయడము? కూరలా చేసుకుంటే కావలసినంత వేసుకుని మనం కలుపుకుని తినొచ్చు కదా, మిగిలింది బేస్ ఉంటుంది కదా కర్రీ అని చెప్పేసి అనుకుని కర్రీలాగానే చేశాను. ఇగోండి ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు వేసింది వచ్చేసి సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా. నేను ఇంతకుముందు మీకు చూపించిన రెసిపీ కూడా అదే, కాకపోతే అప్పుడు అన్నంతో మిక్స్ చేసి వండినప్పుడు వచ్చిన ఫ్లేవరు టేస్ట్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ మసాలా ఏంటంటే ఈ కూరకి ఎస్పెషల్లీ క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్కి ఒక మంచి ఫ్లేవర్ని ఇచ్చాయి. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎస్ దీంతో ఈ మసాలా యాడ్ అయ్యి ఒక మంచి ఫ్లేవర్ వచ్చింది అని అనిపించింది. అది వేశాక ఎక్కువ డామినేషన్, మళ్ళీ మన రెగ్యులర్ కర్రీలాగా అనిపించకూడదు కాబట్టి లైట్గా పసుపు, కొంచెం మనకు కారం ఉండాలి కదా స్పైస్ అని చెప్పి కొద్దిగా కారం, ముక్కల్ని చూసుకొని సరిపడినంత ఉప్పు. అండ్ ఇప్పుడు ఉప్పు కూడా నేను ఈ మధ్య కొంచెం తక్కువే తినాలి అని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే ఉప్పు తినడం వల్ల మనకు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయని అర్థమైంది. మనం ఆ టేస్ట్కి అలవాటు పడితే కంట్రోల్ చేసుకోలేము, కానీ కొంచెం కొంచెంగా మన బ్రెయిన్ ట్రైన్ చేసుకుని మన నాలుకని కూడా ట్రైన్ చేస్తే కొద్దిగా తగ్గించుకోగలుగుతామని చెప్పి చేతికి ఎప్పుడు వేసేంత కాకుండా ఒక్క 10% తగ్గించి వేసుకున్నాను. అన్నీ వేసేసి కలిపి మూత పెట్టేసి ఒక్క 2-3 నిమిషాలు మగ్గించామంటే ఇగోండి ఇట్లా రెడీ అవుతుంది. అండ్ అన్ని కూరల్లో పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు, లిటిల్ క్రిస్పీగా ఉన్నా కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా మన లాస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మరసం. ఇది నేను ఇంతకుముందు ఫ్రైడ్ రైస్లో తినే ముందు మిక్స్ చేసుకున్నాము, కానీ ఈసారి కూర కాబట్టి కూరలోనే వేసేసాను. ఇది మిక్స్ చేసి దింపేసేయండి, ఇంకెక్కువసేపు కలపొద్దు. అసలు ఎంత బాగుంటుందంటే ట్రై చేశాక మీరే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో వచ్చి చెప్తారు. అలాగే మీరు ట్రై చేశాక ఆ పిక్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇప్పుడైనా మన రెగ్యులర్ వెజిటబుల్స్ లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటాను, అందుకే కొంచెం క్వాంటిటీలోనే ట్రై చేశాను. మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.